పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనం నుండి, మీ మనస్సు అను నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు దేవుడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండు. ప్రార్థన చేద్దాం. కరుణా సంపన్నుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ అపారమైన మీ కృప ఏర్పాట్లో, మీ పరిశుద్ధ పాద సన్నిధిలో, మీ లేఖన వెలుగులో మా జీవితాలను క్రమబద్ధీకరించుకోవడానికి, లోటుపాట్లను సరిచేసుకోవడానికి మా ఉపదేశం, మా జ్ఞానాన్ని బట్టి లేక మేము ఎరిగిన కొన్ని విషయాలను బట్టి కాక, మీ వాక్యానుసారంగాను మాకు మాదిరిగా ఈ లోకంలో ప్రవేశించి మాదిరిగా నడిచి ఈ లోక పరిస్థితులను నిష్క్రమించుకుని మహిమకు చేరిన మార్గదర్శమైన మీ జీవితాన్ని చూస్తూ మేము అన్ని విషయాలు అన్ని వేళల జీవితాలు కట్టుకోవడానికి మీ కృపలో మీ దయలో మమ్మల్ని నడిపించుదరని ఇదిగో మీ దాసునిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఏదేమైనాను మా నడక, మా విధానాలు మా వల్ల కాదు అనేది మీరు ఎరిగిన వారి గుండి మమ్మల్ని నడిపించడానికి ఆదరణకర్తగా పరిశుద్ధాత్మను ఇచ్చినందుకు, మమ్మల్ని దిద్దుబాటు చేయడానికి మా జీవన స్థితిగతుల్లో యుక్తమైన వాటిని వెతకడానికి, యుక్తమైన వాటిని అడగడానికి మీరు అనుగ్రహించిన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను బట్టి ప్రభా మీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆయన మీ సన్నిధికి చేరిన ప్రియ బిడ్డలను బట్టి వందనాలు. మా తండ్రి ఆత్మీయ జీవితాల్లో ఒక దినము నిర్లక్ష్యం చేయడం 1000 దినాలు అంత ప్రమాదకరమైనదని మేము గుర్తించినట్లుగా చేయండి. సమస్తం క్రమము మర్యాద అనేది మా ఆత్మీయ జీవితంలో ప్రధానమైనదిగా ఉండినట్లుగా చేయండి. మహిమ కలుగును. యేసునామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. దేవుని కృప ఏర్పాట్లో ప్రియులారా, మనం క్రైస్తవ విశ్వాసంలో చాలా ప్రాధాన్యత వహించేది ఏంటంటే వ్యక్తిగత జీవిత నిర్మాణము. వ్యక్తిగత జీవిత నిర్మాణం, వ్యక్తిగతంగా మనం ఎంతగా జాగ్రత్త పడతామో, భయంతో వణుకుతో మన జీవితాలను గడుపుకునే వారు ఉంటామో, వ్యక్తిగతమైన పరిశుద్ధత, వ్యక్తిగతమైన జాగ్రత్త, వ్యక్తిగతంగా అరికాల మీద నన్నెత్తి వరకును మన జీవన స్థితిగతుల్లో ఆయాసకరమైన ప్రతి మార్గము నుండి తొలగి ఆదరణకరమైన జీవితాన్ని మన జీవితంలో కొనసాగించుకునేటలో ఎంతగా దేవుని ఆత్మకు లోబడేవారు ఉంటామో, దేవుడు అంతగా మన పట్ల కృప చూపడానికి, సమీపంగా ఉండడానికి ఆయన దయ చూపేవాడు. మనం క్రమబద్ధమైన జీవితాన్ని ప్రధాన నిర్మాణం చేసుకోవాలి. మంచిగా ఉండటం వేరు, మంచి మాటలు చెప్పడం వేరు, ఇతరులకు ప్రీతికరంగా ఉండడానికి మనం చేసే ప్రయత్నాలు, దాని మూలంగా మనం సంపాదించుకునే స్నేహాలు, స్నేహబంధాలు అవన్నీ వేరు. కానీ ఒక వ్యక్తి పరిశుద్ధంగా బ్రతకడం అనేది వీటన్నిటికంటే మించింది. పరిశుద్ధత అనేది ప్రధానంగా మనం ఎక్కడికి వెళితే దొరుకుతుందంటే, మనం దేవుని దగ్గరికి వెళితేనే పరిశుద్ధత అనేది దొరుకుతుంది. ఎందుకని లోకంలో ఏ నరుడు నీతివంతుడు కాడు, అందరూ త్రోవ తప్పి ఏకమగా పనికిమాలిన వారైరి బైబిల్ చెప్పే గొప్ప సత్యమే. కానీ నీతి లేని లోకంలో నీతిని మనం వెతుకుతున్నాం అనుకోండి, లోక సంబంధ నీతి బైబిల్ చెప్పేది స్వనీతి. లోక సంబంధమైన జ్ఞానము అది కేవలము దెయ్యముల జ్ఞానం. లోక సంబంధంగా ఒక వ్యక్తి శాస్త్రేయి, శాస్త్రాన్ని సమస్తాన్ని కూడా మరి చక్కగా పఠనం చేసి దాన్ని తన జీవితంలో తన ఒంటికి పట్టించుకున్నవాడు ఉన్నాడు అనుకోండి,
ఏ మాట మాట్లాడినా శాస్త్రయుక్తంగానే మాట్లాడతాడు, అతడు శాస్త్రానికి వెలపల మాట్లాడడు అని ఒక అవధానిగా గుర్తింపు పొందాడు అనుకోండి. అతడు లోకంలో అవధాని కావచ్చు, లేక ఇతరత్ర మహాజ్ఞానవంతుడురా, వారు పరిపాలన చేస్తున్నారే, పరిపాలన చేసేవాడు తక్కువ వాళ్ళు కాదురా, వారు మహాజ్ఞానులరా, వారికి అన్ని విషయాలు కూడా బాగా తెలుసురా అనుకుని లోకం అనొచ్చు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే లోక జ్ఞానము దేవుని దృష్టిలో వెరితనం. దేవుని దగ్గర ఈ జ్ఞానం పనికిరాదు. లోక జ్ఞానములో దెయ్యం మోసగించినట్టుగా మనుషులు మాటల చేత పల్టీలు కొట్టించవచ్చు, మాటల చేత కొందరిని మన బుట్టలో వేసుకోవచ్చు, మాటల చేత కొన్నిటిని సాధించాను రా, నేను కనుక సాధించాను, అతడు కనుక అండి దీన్ని సాధించగలిగాడండి అని మనుషులు మనకు చెప్పుకోవచ్చు. కానీ దేవుని దగ్గరికి వెళ్ళేసరికి మానవ సంబంధమైన జ్ఞానం దేవుని నీతి నెరవేర్చేదిగా ఉండదు. ఏమండి, మనం చాలా సమయాల్లో మన జ్ఞానం చేత లోకంలో ఆహా ఓహో అనిపించుకోవచ్చు. జ్ఞానము ప్రవర్తన యొక్క ప్రతిఫలం అనుకుంటే, ప్రవర్తన యొక్క ప్రతిఫలం జ్ఞానం అవ్వదు. జ్ఞానం అనేది సాధకం చేసేది, లోక సంబంధమైన జ్ఞానం. నేను ఒక ఆయన నాతో రామచంద్రపురం నుంచి మాట్లాడుతూ, తూర్పుగోదావరి రామచంద్రపురం నుంచి ఒక మాట అన్నాడు, మొత్తం 29 రకాలైన ప్రాజెక్ట్స్ చేయడం అనేది నేను చదివాను. వాటిలో నేను ఒక రీతి ఆయన మాటను బట్టి నాకు అర్థమైంది ఏంటంటే గోల్డ్ మెడల్ సంపాదించాను, కానీ ఎటువంటి ప్రాజెక్టునైనా సరే నేను క్షుణ్ణంగా అవసరమైన రీతిగా దాన్ని మార్చి చెప్పగలను, రాయగలను అని నాతో మాట్లాడడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. దాన్ని ఆశ్చర్యాన్ని కలిగించడం అంటే నాకు ఆ జ్ఞానం తెలియదు కనుక అది ఆశ్చర్యము. కానీ ప్రధానంగా ఆయన తన జ్ఞానము నేర్చుకున్న జ్ఞానం అది. అందుకే కొన్ని సమయాల్లో మనం వినవలసిన గొప్ప విషయం ఏంటంటే నేర్చుకున్న జ్ఞానం ఒకసారి మర్చిపోతాం. జ్ఞానాన్ని మనం ఎంత సాధకం చేసినా ఒక టైం వచ్చేసరికి నాకు ఇది మరుపైపోయిందండి, ఒకసారి దీనిలో చాలా నేను నిష్ణానువుగా ఒక ప్రత్యేకతను కలిగిన వాడనే కానీ నాకు ఇప్పుడు ఇది మరుగైపోయింది అని చెప్పుకునే విషయాలు ఉంటాయి. నేను చాలా లెక్కల్లో చాలా బాగుండేవాడిని, కానీ ఇప్పుడు ఆ లెక్కలు నేను చేయగలిగిన స్థితి ఇప్పుడు నాకు లేదు, మర్చిపోయాను, చాలా సిద్ధాంతాలు మర్చిపోయాను, చాలా విషయాల్లో మరుపైపోయింది. వయస్సును బట్టి మళ్ళీ కొత్తది వచ్చినప్పుడు పాతది పోయే పరిస్థితి ఉంటుంది. కానీ దైవుని యొక్క ప్రత్యక్షత, దేవునితో సంబంధం అనేది అది మరిచిపోయేది కాదు, అది మనం విడిచిపెట్టేసేది కాదు. కానీ ఏ రీతిగా నష్టం అవుతుందంటే మన ప్రవర్తన ఎప్పుడైతే దెబ్బతింటుందో దేవునితో ఉన్న సంబంధ బాంధవ్యాలని మనం పోగొట్టుకునే వారంగా ఉంటాం. కానీ ఇప్పుడు జ్ఞానం వేరు, మనం చేసే సాధకాలు వేరు. అనేకమైన విషయాలు నేను ఏదైనా చెప్పగలను చేయగలను అనుకునే దాన్ని తను తాను హెచ్చించుకుని డబ్బా కొట్టుకునే పరిస్థితి వేరు. కానీ దేవుని కలుసుకుని దేవుని విషయంలో మన వ్యక్తిగత జీవిత నిర్మాణాన్ని కట్టుకునే విషయాల్లో ప్రధానంగా ప్రియులారా, దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క లక్షణాలు, దేవుడు కోరుకునే ఓ ప్రత్యేకమైనది, దేవుని కలిగిన గుణగణాలన్నింటిలోనూ దేవుడు శక్తిమంతుడు, ఈజ్ ఓమ్నీ పొటెంట్ అంటారు. ఓమ్నీ పొటెంట్ అంటే సర్వశక్తివంతుడు, ఓమ్నీ ప్రజెన్స్ ఆయన ఎక్కడైనా ఉంటాడు, ఓమ్నీ సైన్స్ ఆయన జ్ఞానం విశేషమైంది. కనుక ఆయన చాలా 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 విషయాలు దేవుడి గురించి మనం వింటాం. నేను సర్వశక్తి గల దేవుడు అని అంటాడు అబ్రహాముతో, శారాతో నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అంటాడు,
కానీ దేవుని గురించి మనం అనేకమైన లక్షణాలను మనం వింటాం, కానీ దేవునిలో అన్నిటికంటే విశేషమైన లక్షణం ఏదైనా ఉన్నదంటే పరిశుద్ధత. కనుక అన్నిటిలో కనుకని మనం మన పట్ల దేవుడు ఏమన్నా చేయగలడు, ఏమని ఇవ్వగలడు. మనకు కొదువైనది ఏదైనా ఉన్నదంటే మనం ఆయన సన్నిధికి వెళ్ళి కోరినప్పుడు ఆ కొదువును ఆయన తీర్చగలడు. కానీ ఒక విషయం, పరిశుద్ధతను ఆయన ఇవ్వగలడా? పరిశుద్ధత అనేది ఆయన మనకు ఇదిగో తీసుకో ఈ పరిశుద్ధతను, నువ్వు తొడుక్కో ఈ పరిశుద్ధతను, నువ్వు అంటించుకో ఈ పరిశుద్ధత నీ నాలుక్కి, ఈ పరిశుద్ధత నీ పాదాల క్రింద ఉండని, నీ చేతులకు దాన్ని తగిలించుకో, ఈ పరిశుద్ధతని నీ మైండ్లో నింపుకో. ఏదో పరిశుద్ధత అనే పదము మనకు మనసులో ఉండొచ్చు, నోట రావచ్చు. దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు, దేవుని మహిమను కోరినట్టుగా మనం ఆయన యొక్క గొప్పతనాన్ని మనం చూడొచ్చు. కానీ పరిశుద్ధత అనేది దేవుడు మనకు అనుగ్రహించిన ఆత్మకు లోబడే కొలిది మన శరీర తత్వాన్ని మహిమకర రీతిగా మార్చడం అనేది దేవుని ఆత్మ వల్ల జరిగేదిగా ఉంటుంది. మరి దేవుని ఆత్మ కదండి ఇది ఇచ్చేదంటే, నీవు దేవుని ఆత్మకు లోబడే కొలిది, దేవుని ఆత్మకు నీ శరీరాన్ని అప్పగించుకునే కొలిది. అందుకే ముందు నేను చెప్పిన విషయాల్లో లోకాన్ని లోక సంబంధమైన అవసరతలు గుర్చి మనం దేవుని సన్నిధి వెతికి అక్కడ దొరుకుతుంది, ఈయన ఈ వరం ఉంది, ఆయనకు ఆ వరం ఉంది అని అట్టి ఇటు పరిగెత్తి మన ఈ వరాలను పొరుగు చేసుకుని వారి మూలంగా కొన్ని మేలు పొందామని చెప్పుకునే స్థితిని మన జీవితంలో కలిగిన వారు ఉన్నప్పటికీ, ప్రియులారా, ప్రధానంగా ఆ పరిశుద్ధత అనేది మన మనస్సు యొక్క మార్పులు, మన మనస్సు లోబడి స్థితిగతుల్లో మన జీవితంలో క్రియ చేసేది ఉంటుంది. ఆత్మ యొక్క కార్యం పరిశుద్ధీకరించే ఆ గొప్ప కార్యం చేయడానికి ఆత్మ మన బాధ్యతను తీసుకునేవాడు ఉంటాడనేది ఈ సమయంలో ప్రధానం గుర్తించడం చాలా అవసరం. మనం ఎన్ని మేళ్ళైనా పొందు, దేవుడు ఏమైనా చేయగలడు, కానీ పరిశుద్ధత పొందడం అనేది నీ మీద ఉన్న బాధ్యత. పరిశుద్ధత అనేది నీవు లోబడే కొలిది, పరిశుద్ధత అనేది నువ్వు అప్పగించుకునే కొలిది, పరిశుద్ధత అనేది నీ నోటిని ఆయనకు అప్పగించావా, నీ కన్నులతో నిబంధన చేసావా, నీ నోటితో నిబంధన చేసావా, నీ పాదాలతో నిబంధన చేసావా, నీ జీవన స్థితిగతుల్లో నీవు నీ జీవితాన్ని ఒక నిబంధనలోనికి తెచ్చుకునే వ్యక్తి ఉంటున్నావా? యోబు ఏమంటాడు ఒక మంచి మాట చూద్దాం. యోబు గ్రంథం 31వ అధ్యాయం మొదటి వచనం నుండి, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటేనే కన్యకను నేను ఎలాగూ చూచుదును, అలాగు చేసినడలా పరమున ఉన్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలముననున్న సర్వశక్తిని స్వాస్యం ఏమగును, దుర్మార్గులకు విపత్తు సంభవించుటే కదా, పాపం చేయవారికి దురవస్థ ప్రాప్తించుటే కదా, ఆయన ప్రవర్తన ఎరుగును కదా, నడుగు జాడలన్నిటినీ లెక్కించును కదా. కానీ ఇక్కడ ప్రధానంగా యోబు తన జీవితంలో తన ప్రవర్తన అనేది దెబ్బతినడానికి మూల కారణం తన కన్ను అనేది ముందుగా తెలియచేస్తూ ఉన్నాడు. కనుక ఇప్పుడు యోబు ఏం చేశాడు, తన కంటితో నిబంధన చేసుకున్నాడు, తన కన్నులతో నిబంధన చేసుకున్నాడు. కనుక నేను ఇవన్నీ ఎలా చేస్తాను, మనం దేవుని సన్నిధిలో ప్రమాణం చేస్తాం, ప్రభువుల దగ్గరకు వస్తాం, ఏవో చేసిన ఉన్నవి లేనివి ఏమన్నా కానీ ఒప్పుకుంటాం, ఒప్పుకుని బల్లలోకి వచ్చి దేవుడా నన్ను అనుగ్రహించని పాలు పంపులు పొందేవారం ఉంటాం. కానీ చివరికి వస్తే మళ్ళా మన జీవితంలో మన నాలుక అదే పద్ధతిలో ఉంది, మన కన్ను అదే పద్ధతిలో ఉంది, మన ఆలోచన సరళి ఆలోచన విధానము లోకానుసారమైన పరిస్థితుల్లోనూ సాగేదిగా ఉంది. కానీ యోగు చాలా చక్కగా చెప్తున్నాడండి ఇక్కడ 31వ అధ్యాయం 5:6, అబద్ధికుడనే నేను తిరుగులాడిన ఎడల, మోసం చేటుకై నా కాలు త్వరపడిన ఎడల, నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను
తూచునుగాక. నేను త్రోవ విడిచి నడిచిన ఎడల నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల మాలిన్య మేమైనను నా చేతులకు తగిన ఎడల నేను విత్తిన దానిని వేరొకడు భుజించునుగాక నేను నాటినది పెరిగి వేయబడునుగాక. చివరికి ఎంత ప్రమాదం వాటి లేదు ఉంది అనేది యోబు ఇక్కడ ప్రధానంగా ఒప్పుకునేవాడుగా ఉన్నాడు. దాన్ని మొట్టమొదటగా తన జీవితంలో మూలం ఏమిటి అనేది చెప్పేవాడుగా ఉన్నాడంటే ఆ మూలం కన్ను. కనుక నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను. మన జీవితంలో మన కన్ను కానీ మన మనసు కానీ మన మాట్లాడే నాలుగు కానీ మన పరిస్థితులన్నింటిలో వ్యక్తిగత జీవితాన్ని నష్టపోతున్నావు అనేది నీకు అర్థం కాకపోతే. స్నేహపూర్వకంగా రకరకాలుగా మాట్లాడేవాళ్ళు ఉంటారు, చెడుక్తులు వేస్తారు, స్నేహపూర్వకంగా రకరకాలుగా పొడుచుకుంటారు, ఖర్చుకుంటారు, ఇంకొక రీతిగా వాళ్ళ వాళ్ళ సంబంధాలు వాళ్ళ స్నేహాలని ఒకరి పట్ల ఒకరు ఏ విధమైన ప్రేమానుభవాలను కలిగిన వారు ఉన్నారనేది ఆ వారు చేసే క్రియల ద్వారా వారు ప్రత్యక్షపరిచేవారుగా ఉంటారు. కానీ అది దేవుని యొక్క ఆత్మ నియమాన్ని ఆత్మీయమైన పరిశుద్ధతను నష్టపరచడానికి కారణం కావచ్చు. అందుకు చేతనే మన స్నేహాల విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించవలసిన ఆవశ్యకత ఉంది. నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు అనేది కూడా నువ్వు తప్పని గుర్తించాలి. ప్రధానంగా నువ్వు ఆ గుర్తింపు లేని వ్యక్తి ఉన్నావు అనుకో, మన లోకంలో ఉన్నాం కదండి, తప్పదు కదండి, నడవాలి కదండి, బ్రతకాలి కదండి. బ్రతకడానికి మనం పనిచేసుకుని డబ్బులు తెచ్చుకోవడానికి లేక మనం కష్టపడి దాని ప్రతిఫలం సంపాదించుకోవడానికి మన జీవితంలో మన శరీర విషయాల్లో మనం జాగ్రత్త లేని వారంగా మన పని విషయంలో అంతమట్టుగా నా పని ఇంతమట్టుగా నేను చేయవలసింది అనే యొక్క ప్రత్యేకత ఆ పవిత్రతను కాపాడుకునే విషయంలో జాగ్రత్త లేదనుకోండి. యోసేపు దగ్గరకు మనం వద్దాం. యోసేపు ఒక శోధన వచ్చింది ఇంటిలో, తన యజమాని ఇంటిలో, పొతిఫర్ ఇంటిలో అతడు దాసుడుగా ఉన్నాడు. యజమానురాలు చేత శోధన వచ్చింది. ఒకటే అన్నాడు యోసేపు, గట్టి మాట అన్నాడు. ఏమన్నాడు? తన ఇంటిలో ఏదైనాను నా యజమాని నాకు అప్పగించాడు, కానీ నిన్ను మాత్రం నాకు అప్పగించలేదు. ఇది చాలా ప్రత్యేకమైనది. నీ ఇంటిలో ఏదైనాను నేను చేయవలసింది, నాకు అప్పగించబడిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇక్కడ నా యజమానికి ఏ రీతిగా నేను ద్రోహం చేస్తాను? తన మనసులో ఉన్న పరిస్థితి, అవకాశం దొరికింది కనుక అవకాశం దొరికిన దాన్ని వినియోగించుకునే పరిస్థితిలో మానవ మనస్సు నడిపించేది ఉంటుంది. నువ్వు దాన్ని వ్యతిరేకించావనుకో, ఆ యొక్క ఆలోచన వ్యతిరేకించావనుకో, నువ్వు రక్షించబడిన వ్యక్తి అవుతావు. నీ శోధన కారణమైన పరిస్థితులను ఒక పాఠం నేర్పే వ్యక్తి అవుతావు. ఒక వ్యక్తి యొక్క జీవితంలో దానికి కుట్ర కుతంత్రాలు తర్వాత జరిగినాయి అనుకోండి యోసేపు, కానీ అది ఆ పరిశుద్ధత తన జీవితంలో ఏ మెట్టులకు తీసుకెళ్ళిందంటే ఐగుప్తుగా అధిపతిగా చేయడానికి కారణమైంది. ఒక వ్యక్తి నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషిస్తే ఆ వ్యక్తికి జీవితంలో ఉన్నత శిఖరాలకు దేవుడు ఆ వ్యక్తిగత జీవితాన్ని అభివృద్ధి చేసి అడుగుంటాడు. దొరికింది కదా అని కక్కెత్తుపడ్డావు, దాచేసావు, ఒక వస్తువు దాచేసావు, నెమ్మదిగా పట్టుకెళ్ళి అక్కడ అమ్మేశావు, లేక దాన్ని సొమ్ముగా మలుచుకున్నావు. కానీ నా వినియోగాన్ని పనికొస్తాదిగా అనుకుని అంత మట్టిగా నువ్వు ఆలోచన చేసావు. కానీ దేవుని కన్ను దాన్ని దృష్టిస్తుంది అనుకునే మనసు నీకు లేకపోవడం ఎంత ప్రమాదం. దానే కదా యోగు చాలా గట్టిగా చెప్పాడు, నువ్వు నన్ను చూస్తున్నావు కదా, నీ కన్ను నుంచి నేను ఎక్కడికి పారిపోతాను? దావీదు కూడా అన్నాడు 139వ కీర్తన, నేను ఎక్కడికి వెళ్తాను, ఎక్కడికి వెళ్ళినా నువ్వు అక్కడ ఉన్నావు కదా. ఆత్మీయ జీవితంలో విశ్వాస జీవితాల్లో అన్నిటిలో ప్రత్యేకమైనది ఏమన్నా ఉన్నదంటే మన ఘటాలను పరిశుద్ధంగా కాపాడుకోవడం.